Hi friends, welcome to All Mix Kitchen. ఈ రోజు నేను రైస్ ఇంకా ముంగ్ దాల్తో చేసుకున్న స్వీట్ పొంగల్ చేస్తున్నా అండి. రైస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, పప్పు తక్కువ తీసుకోవాలంటే హాఫ్ కప్ రై తీసుకుంటే క్వార్టర్ కప్ ముంగ్ దాల్ తీసుకున్న బాగా వాష్ చేసుకొని రెండు కలిపి కుక్ చేసుకుంటున్నాండి. ఉడికిందండి, ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాం. మీ స్వీట్ ఎంత తింటే అంత వేసుకోండి, మీకు సరిపోయే స్వీట్ ఎంత సరిపోతే అంత బెల్లం చూస్ వేసుకోండి. బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకొని బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకున్నాం. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ మిల్క్ యాడ్ చేసుకుందాం. హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇది కుక్ చేయాలి. ఇది కుక్ అయ్యేంత వరకు మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుందాం. ఘీలో డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవడానికి ఘీ వేసుకున్నాం. ఘీ ఇందులో నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఘీలో రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ అయి ఈ కలర్ కోసం చాలండి. ఇప్పుడు ఇందులో కాజు కిస్మిస్ వేసి మూడు కలిసి రోస్ట్ చేసుకుందాం. ఘీలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. పొంగల్ రెడీ అయింది. మరి గట్టి కాకుండా పల్చగా కాకుండా ఇలా ఉంటే చాలు స్వీట్ పొంగల్. టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ అయినండి. మీరు ట్రై చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్న మా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.